అగ్రవర్ణాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అమలు చేయాలని విజయవాడలో యువ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. బొబ్బూరి శ్రీరామ్ బీజేపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ అగ్రవర్ణాల పేదల రిజిస్ట్రేషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయటం తగదన్నారు. ఈడబ్ల్యూఎస్ అమలు చేయకపోవడంతో అగ్రవర్ణాల పేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారన్నారు. దాని వెంటనే రాష్ట్రపతి గారు కూడా 14వ తారీఖున 2019 జనవరి 14వ తారీఖున అమలు చేయడం జరిగింది. వెంటనే అమలు చేసిన దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్ర సర్వీసుల్లో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేశారు. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ యొక్క అగ్రవర్ణాల ఓట్లు లేపించుకొని వాళ్ళకి దక్కే రిజర్వేషన్లు ఏమీ కేటాయించకుండా ఈరోజు పరిపాలన చేయడం జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయనప్పుడు నేను ప్రభుత్వం రాగానే సీఎం కుర్చీలో కూర్చోగానే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి 15 అయినా సరే ఇప్పుడు దాకా దాని గురించి ఆ ఊసే ఎత్తకుండా పరిపాలన చేస్తున్నారు. మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగు ప్రజలకు కూడా ఈ అగ్రవర్ణాల కోరాలందరికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రతి సంవత్సరం ప్రతి జనవరిన ఈ యొక్క ఉద్యోగాల రూపాన నేను ఉద్యోగాలు ఇస్తాను, క్యాలెండర్ మంత్గా నేను ప్రకటించానని చెప్పి అంటున్నాను. ఏదైతే క్యాలెండర్ మంత్గా మేము ప్రకటించారో ఈ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే 10% అగ్రవర్ణాల కొరకు మీరు కేటాయించాలి. అదే విద్యా రూపంలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వాళ్ళు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏదైతే మీరు అమలు చేయట్లేదో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి పట్టిందో ఇదే గతి ఈ అగ్రవర్ణాల కొరల వల్ల మీకు కూడా 151 సీట్లు వచ్చారని అనుకున్నారు. ఇదే గతి చంద్రబాబు నాయుడు గారు పట్టింది కదే మీకు పట్టిందని చెప్పి ఈ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు ఈ అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మా యొక్క బీజేపీ తరఫున రాష్ట్రపతి నిర్ణయించిన ప్రకారం ఈ యొక్క ఉద్యమాన్ని మేము విధృతం చేసి మీరు అమలు చేసే విధంగా మేము మీ యొక్క తల వంచి మేము కేటాయిస్తామని చెప్పుకోవచ్చున్నాం. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇవాళ కొన్ని దశాబ్దాల అగ్రవర్ణ పేదల యొక్క పోరాట ఫలితం ఈ యొక్క భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కల్పిస్తూ రాజ్యసభలోనూ లోక్సభలో 2019 ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పిస్తూ దాన్ని రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టం చేయడం జరిగింది. సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45% మంది ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందు నేను ముఖ్యమంత్రి అవ్వగానే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తుందో అన్ని కేంద్ర సర్వీసుల్లో ఈ రోజుకి అమలులో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దాన్ని అమలుకి నోచుకోలేనటువంటి ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే అనేకమైనటువంటి సెక్రటరేటు అట్లాగే క్యాలెండర్ సంవత్సరంగా నెలగా ప్రకటించిన జనవరి నెలలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలని నేను ప్రకటిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలు చేయాలని చూస్తున్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క విద్యా సంవత్సరం కోవిడ్ మూలంగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడే ఎంసెట్టు లాసెట్టు ఈసెట్టు మెడికల్ అనేకమైనటువంటి ఈ యొక్క కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనవరి క్యాలెండర్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు కనుక ప్రకటించకపోతే అనేకమైనటువంటి ఉద్యోగాలు ఈ యొక్క పేదలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా రాజ్యాంగంలో ఏదైతే హక్కుగా ఈ యొక్క అగ్రవర్ణ పేదలకి భారత ప్రభుత్వం కల్పించిన హక్కు ఉందో ఆ యొక్క హక్కుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాల్ రాయటమే కాకుండా ఇది రేపొద్దున హైకోర్టుకి వెళ్తే ఇక్కడ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టుకాయలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అగ్రవర్ణ పేదలకి ఇచ్చి ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో హామీని నినుపుకుంటావా, లేకపోతే భారతీయ జనతా యువ మోర్చా యొక్క శక్తిని నువ్వు రుచి చూస్తావా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.